కేంద్రంపై జగన్ రూట్ మార్చింది అందుకేనా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అన్నది తెలిసిందే మోదీ సర్కార్కి అన్ని విధాలుగా సహకరించిన జగన్ నుంచి ఒక ఘాటు లేక వస్తుందని బహుశా ఎన్డీఏ పెద్దలు కూడా ఊహించి ఉండారు జగన్ కొత్త సీఎం పైగా ఏపీ కొత్త రాష్ట్రం నిధులు లేని రాష్ట్రం అందువల్ల జగన్ అన్ని విధాలుగా తమతో కలిసి రావాల్సిందే అన్న లెక్కలు మోదీ షాలకు ఉన్నాయి పైగా ఏపీలో రాజకీయ గండడిగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి జగన్ ఖచ్చితంగా తమ వైపే ఉంటారని కూడా బీజేపీ పెద్దలు అంచనాలు వేసుకున్నారు కానీ కథ మొత్తం అడ్డం తిప్పేసేలా జగన్ ఇప్పుడు గేరు మార్చేశారు వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం పెత్తనం చేస్తూ అన్ని రాష్ట్రాలకు తీరని అన్యాయమే చేస్తోంది అన్నది విపక్ష సీఎంల మాట జగన్ మాత్రం ఇంతవరకు దాని మీద ఎక్కడా పెదవి విప్పలేదు పైగా ఆయన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ప్రధాని మోదీ మీద ఈ మధ్యనే కొన్ని హాట్ కామెంట్స్ చేస్తే వద్దు అని చెప్పిన పెద్ద మనిషి హఠాత్తుగా జగనే కేంద్రం విధానాలను ప్రశ్నించేందుకు విపక్ష సీఎంలు అంత ఏకం కావాలని పిలుపు ఇవ్వడం వెనుక రాజకీయం ఏంటన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు దాంతో అంతా జుట్టుపీక్కుంటున్నారు కేంద్రంలోని బీజేపీ సర్కార్కి కొన్ని అంశాల్లో మద్దతు ఇచ్చిన జగన్ ఆ పార్టీతో ఎప్పుడూ కలిసి సాగలేదు అలా సాగలేరు కూడా ఆయన ఓటు బ్యాంక్ వేరు బీజేపీ పొలిటికల్ ఫిలాసఫీ వేరు పైగా బీజేపీకి ఏపీలో టీడీపీ అంటే మోజు ఉన్నమాట వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా కూడా వచ్చే ఎన్నికలకు ముందు ఏపీలో బీజేపీ టీడీపీ కలవడం ఖాయం ఈ విషయంలో ఏపీ బీజేపీ నేతలు చేయాల్సిందంతా చేస్తారు అందుకే ముందే ఆ ముసుగను తొలగించాలని జగన్ ఇలా లేఖ రూపంలో దూసుకొచ్చారని అంటున్నారు గుడ్డి కన్ను తెరచినా మూసినా ఒక్కటే అన్న తీరున కేంద్రంలోని మోదీ సర్కార్కి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏపీ గతి ఏమాత్రం మారలేదు అన్నది వాస్తవం అందుకే జగన్ డేర్యంగానే ఈ స్టెప్ తీసుకున్నారు అంటున్నారు అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎటు మెజారిటీ రాదు అని జగన్కి లెక్కలేవో ఉండి తీరాలన్నమాట అలాగే జాతీయ స్థాయిలో విపక్ష కూటమి వైపుగా ఆయన అడుగులు పడుతున్నాయి అనుకోవాలేమో ఇక మరోవైపు చూసుకుంటే వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలకు పంపణీయ బాధ్యతలు అప్పగించి వారిని జనంలో దోషులుగా బీజేపీ నిలబెడుతోంది దాంతో తమ చేతిలో లేని వ్యవహారానికి తాము ఎందుకు బలి అవ్వాలన్న ఆలోచనతోనే జగన్ తెలివిగా ఈ వ్యాక్సినేషన్ మీద తలెత్తుతున్న జనాల అసహనాన్ని కేంద్రం మీదకు మళ్లించేందుకు లేఖ రాశారని అంటున్నారు మొత్తానికి మోదీ సర్కార్కి జగన్ మద్దతు అన్నది ఇక మీదట ఉంటుందా లేదా అన్నది భవిష్యత్తులో జరిగే పరిణామాలే చెప్పాలి ఏది ఏమైనా మోదీకి చంద్రబాబుకు ఒకేసారి జగన్ షాక్ ఇచ్చేశారు అంటున్నారు